అలాగే షాడో ఇచ్చిండు అట్ ద సేమ్ టైం ల్యాంప్ పోస్ట్ యొక్క షాడో ఇచ్చిండు నీడ మరి హైట్ ఫైండ్ అవుట్ చేయాలి సో ఇక్కడ మనకి ల్యాంప్ పోస్ట్ కావచ్చు పర్సన్ కావచ్చు ఆర్ పర్పెండిలర్ టు ద బేస్ బేస్కి పర్పెండికులర్ ఉంటాయి కాబట్టి మనం డయాగ్రామ్ తీసుకుందాం సో పర్సన్ మరి ఏ ఇదే విధంగా ల్యాంప్ పోస్ట్ తీసుకుంటున్నాం మరి దాన్ని కూడా జైన్ చేసినట్టయితే మనకేమవుతుంది ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది దట్ ఈస్ పీక్యూఆర్ అనుకుందాం పర్సన్ ఏమో ఏబీసీ అనుకుందాం బీసీ అనేది ఏమో పర్సన్ హైట్ అలాగే క్యూఆర్ అనేది ఏమో ల్యాంప్ పోస్ట్ యొక్క హైట్ ఏబి అనేది షాడో ఆఫ్ ద పర్సన్ పి క్యూ అనేది ఏమో షాడో ఆఫ్ ద ల్యాంప్ పోస్ట్ ఓకే సో ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ ని అబ్జర్వ్ చేసినట్టయితే మరి ఈ రెండు ట్రాంగిల్లో యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ అవుతుంది ఎందుకంటే బోత్ ఆర్ పర్పెంగులర్ టు ద బేస్ కాబట్టి అలాగే మరి హైట్ ఆఫ్ ద పర్సన్ ఏమో ఇక్కడ రాసుకుందాం వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ షాడో వన్ పాయింట్ ఎయిట్ మీటర్స్ అలాగే షాడో ఫైవ్ పాయింట్ ఫోర్ మీటర్స్ హైట్ ఏమో తెలియదు కాబట్టి హెచ్ అనుకుందాం క్యూఆర్ ఇప్పుడు మనకి యాంగిల్ సిక్వల్ టు యాంగిల్ ఆర్ అవుతుంది బికాజ్ మనకి ఇక్కడ ఏసీ ప్యారలాల్ టు పిఆర్ అంటే సన్ రేస్ అనేది ఎప్పుడు కూడా ప్యారలాల్ టు ఎట్ ఎనీ స్టెన్స్ పారలాల్గా ఉంటాయి కాబట్టి సో ఇప్పుడు యాంగిల్ యాంగిల్ ప్రాపర్టీ ప్రకారం సిమిలారిటీ ప్రాపర్టీ ప్రకారం ట్రాంగిల్ ఏబీసీ సిమిలర్ టు ట్రాంగిల్ పీ అవుతుంది ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ని బేస్ చేసుకుని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం సో ఏబిసి సిమిలర్ టు ట్రాంగిల్ పీక్యూఆర్ సో టూ ట్రాంగిల్ సిమిలర్ ట్రాంగిల్స్ అయితే కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో కాబట్టి ఏబి బై పీక్యూ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్ సో సబ్స్ ద వాల్యూస్ వన్ పాయింట్ ఎయిట్ బై ఫైవ్ పాయింట్ ఫోర్ డివైడెడ్ ఈక్వల్ టు వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ బై పీక్యూ ఓకే సో ఇప్పుడు మరి వన్ పాయింట్ ఎయిట్ అంటే ఎయిటీన్ బై ఫిఫ్టీ ఫోర్ అని రాయొచ్చు డెసిమల్ ఉన్నాయి కాబట్టి సో రైట్ సైడ్ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ బై పీక్యూ అని రాయొచ్చు లేదా హెచ్ అని కూడా రాయొచ్చు ఎయిటీన్ వన్ జా ఎయిటీన్ త్రీ జా క్యాన్సల్ హెచ్ ఇంటూ వన్ హెచ్ వన్ ఈక్వల్ టు త్రీ ఇంటూ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం ఇక్కడ సో చూడండి మరి క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్టయితే మనకి వన్ బై త్రీ ఇంటూ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఇంటూ వచ్చింది కాబట్టి పీక్యూ ఈక్వల్ టు ఆర్ హెచ్ ఈక్వల్ టు హెచ్ ఈజ్ ఈక్వల్ టు వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఇంటూ త్రీ దట్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ మీటర్స్ ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ మీటర్స్ డేర్ ఫార్ ద హైట్ ఆఫ్ ద ల్యాంప్ పోస్ట్ ఈజ్ ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ మీటర్స్ ఓకే సో ఇచ్చినటువంటి పర్సన్కి అలాగే ల్యాంప్ పోస్ట్ రెండు కూడా ట్రాంగిల్ ఫామ్ చేసుకుంటున్నాం మరి షాడో ప్రకారం బేస్ పైన ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఇది సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రాపర్టీ ప్రకారం టూ ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అని ప్రూవ్ చేస్తున్నాం సిమిలర్ ట్రయాంగిల్స్ అయినప్పుడు కరస్పాండింగ్ సైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో కాబట్టి ఏబీ బై పీక్యూ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్ సబ్స్ట్యూట్ చేస్తున్నాం క్యాన్సల్ చేసి వన్ బై త్రీ ఈక్వల్ టు వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ బై పీ క్యూ సో హెచ్ఇజ్ ఈక్వల్ టు వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఇంటూ త్రీ ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ మీటర్స్ ఓకే నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి ప్రాబ్లం చూడండి ఒకసారి మీరు చూస్తున్నటువంటిది నా యొక్క వెబ్సైట్ సాత్వీర్ అకాడమీ డాట్ కామ్ మరి వెబ్సైట్ను ఓపెన్ చేసి చూసినట్టయితే మొదటి పేజీ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో క్లాస్ టెన్త్ ఇంగ్లీష్ మీడియం అనేటువంటి దీనిపైన క్లిక్ చేసినట్టయితే సెకండ్ ఫోల్డర్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో టెన్త్ ఇంగ్లీష్ మీడియం మ్యాథ్స్ మెటీరియల్ ఉంటుంది అలాగే ఫార్ములాస్ టీఎస్ఆర్జేసి కావచ్చు అలాగే డెఫినేషన్స్ ఈ విధంగా ఉంటాయి మరి ఇందులో క్లాస్ టెన్త్ మళ్ళీ క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా చాప్టర్ వైజ్గా విడివిడిగా కూడా మీకు మెటీరియల్ కావచ్చు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అలాగే వీడియో లింక్స్ కావచ్చు ఎంసీక్యూ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ కానీ అందుబాటులో ఉంటాయి ప్లీజ్ ఫాలో మై వెబ్సైట్ అండ్ యాప్ ఓకే థ్యాంక్ యూ అలాగే ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నోటిఫికేషన్స్ రూపంలో కూడా మీకు నెక్స్ట్ వీడియోస్ యొక్క సమాచారం అందుతుంది ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ ఏ ఫ్లాగ్ పోల్ ఫోర్ మీటర్స్ టాల్ క్యాష్ ఏ సిక్స్ మీటర్స్ షాడో అట్ ద సేమ్ టైమ్ ఏ నియర్ బై బిల్డింగ్ క్యాష్ షాడో ట్వంటీ ఫోర్ మీటర్స్ హౌ టాల్ ఇస్ ద బిల్డింగ్ సో సిక్స్ మీటర్ ఫోర్ మీటర్స్ హైట్ ఉన్నటువంటి పోల్ ఏమో సిక్స్ మీటర్స్ షాడో ఏర్పడుస్తుంది అదే టైంలో ట్వంటీ ఫోర్ మీటర్స్ బిల్డింగ్ యొక్క షాడో ఉన్నట్టయితే హైట్ ఎంత అని అడుగుతున్నాడు సో సేమ్ ప్రాబ్లం ఫస్ట్ డయాగ్రామ్ తీసుకుందాం పోల్ యొక్క అలాగే షాడో ఇది బిల్డింగ్ కూడా సో ఏబీసీ బీక్యూఆర్ అనుకుందాం ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ ఈక్వల్ టు నైంటీ డిగ్రీస్ బోతార్ పర్పెండిక్యులర్ టు బేస్ అలాగే इकडम एसी प्यारला क्यू आर् प्यारलानी इंस्ट सो सिमटी प्रकार टू ट्रयांगल सिमर ट्रयांगल करेस्पांग सैड इन देम रेसियो सब द वालू सिक्स बै ट्वेंटी फोर ईक्वल टू फोर बै क्यू आर्स वन जाोर ज्यानसो क्यू आर्कक्वल पी इंटू क्यू आर्ज ईक्वल टू फोर इंटू फोरटी meters therefore height of the building is 16 meters okay height of the building is 16 meters